క్లాసులో మేము ఇవాళ చలో ఢిల్లీకి వెళ్తున్నాం సార్. ప్రతి ఒక్క ఊరు నుంచి పటేలు, దేవరి, మిగతా రైతులు అన్న అందరు వెళ్తున్నాం కాబట్టి ఉద్యమం నడుస్తున్నది. ఇటు ఇటు ఉద్యమం చేస్తే మాకు బాగా న్యాయం జరుగుతలేదు కాబట్టి ఇప్పుడు కేంద్రంలోనే ఉద్యమం, కానీ ఇది స్వయం బాబరావు ఆధ్వర్యంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఇవాళ మా ఆదివాసులు యావత్ మొత్తానికి ప్రపంచమంతటా ఇవాళ పోతున్నామని అంటే కూడా నడుస్తుంది. 25 ఎంపీలు ఇద్దరు సీఎంలు వస్తున్నారు కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం సార్. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకనంటే మా పిల్లలకు, మా పిల్లల భవిష్యత్తు కొరకు సార్. ఇప్పుడు చదువుకొని ఉన్నారు, కొందరికి ఒకటి ఉంటే ఒకటి లేవు సార్, జీతాలు లేవు, వాళ్ళకు చదువులపై చదువులు కూడా లేవు సార్. ఇప్పుడు 10th వరకు, డిగ్రీ వరకు ఇక్కడ చేస్తున్నారు, పై చదువులకు కూడా వాళ్ళకి ఇక్కడ లేదు. చదువుకుందామా, డబ్బు లేదు సార్, డబ్బు లేదు కాబట్టి మా పిల్లలు వెనుకబడి ఉన్నారు. అయినా చదువుకొని ఉన్నారు కానీ జీతాలు దొరుకుతలేవు సార్. అందుకోసమే మేము ఈ పోరాటాలు చేస్తున్నాము. మా ఊళ్ళో అందరికీ న్యాయం కావాలని మేము ఢిల్లీ అనుకుంటున్నాం సార్. చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం సార్. నేను చలో ఢిల్లీ ప్రోగ్రాం దోస్తలు విజయవంతం ఆయన భారీగా నేను లమ్మడుకు మావా సంధి దోసుకుని తెంజర్ మంతేర్ కనుక నేను మా కాండిరాయి బోరిగిరాయి ముందే భవిష్యత్తు రాసి మాకు నేను స్వయం బాబు మాకు సంధి విధాలుగా మాకు నీకు తీసేర్ మంతేరు కనుక మన సంధి రాసి నేను చలో ఢిల్లీ ప్రోగ్రాం విజయవంతం కీయని జరిగిన మనని భారీగా లమ్మడుకు మావా సంధి దోసుకుని తెంజర్ మంతేరు బగ్గాబూరే మా ఊరు కరిసిగిర బతై ఇసలోక మతం అంతేరు కనుక దీని విజయవంతం కేనా అజనాసి లంబడుకుని పూడని జరి మాట ఉంది పట్టుదల తిమ్మని జరే నా మనవి. ఆదివాసి సంఘాలు, 9 తెగల జనాలు మొత్తం బయలుదేరడం తరలి ఢిల్లీకి వెళ్తున్నాం. ఢిల్లీ సభకు వెళ్తున్నాము. ఢిల్లీలో మా హక్కుల విషయంలో మేము ఇంతవరకే పోరాడుతున్నాము. ముఖ్యమైన విషయం ఏమంటే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ముఖ్యమైన డిమాండ్. దాంతోపాటు మా భూములు, మా పట్టాలు కావాలి. లంబాడీలు 76లో వచ్చారు కానీ వారికి 50 నుంచి ఏజెన్సీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అయితే ఆ ఏజెన్సీ సర్టిఫికేట్లను కూడా రద్దు చేయాలి. మా భూములు, మా పట్టాలు తీసేయాలి. భారీ ఎత్తున ఢిల్లీకి బయలుదేరడానికి హైదరాబాద్ రైల్వేస్టేషన్లో జనాలు వచ్చిస్తున్నారు. ఈరోజు స్వయం బాపురావు నాయకత్వంలో ఢిల్లీ రాజధానిలో అడుగుపెట్టుకుంటున్న ఆదివాసులంతా నేడు ఏజెన్సీ ప్రాంతంలో చాలా అన్యాయంగా జరుగుతుంది. ఆదివాసులనే పేరు ఉంది, మొత్తం భూమి హక్కు పోయింది, మరియు ఉద్యోగాలు మరియు అలాగే ఇతర సౌకర్యాలు లేకపోవడం వల్ల మాకు వెనుకబడిన జాతికి ఇంకా చాలా వెనుకబడి దూషిస్తున్నారు. కాబట్టి ఎస్టీ జాబితా నుంచి లంబడాలను తొలగించడానికి ఢిల్లీకి మొదటిసారిగా బాబురావు సాహెబ్ నాయకత్వంతో ఇవాళ తుడుం దెబ్బ కమిటీతో ఢిల్లీలో అడుగుపెట్టిపోతున్నాం. ఈ రామ్లీలా మైదానంలో ఈ విజయాన్ని విజయవంతం చేసి సాధిస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా అన్యాయంగా మమ్మల్ని ఉద్యోగ ప్రకారంగా లేదా ఇంకా ఎలాంటి ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తలేరు. ఇప్పుడు భూములకు పట్టాలు ఇవ్వడం లేదు. అలాగే ఇప్పుడు ఎక్కువ శాతం మనకు మెట్ట ప్రాంతం కాబట్టి చాలా అన్యాయంగా మమ్మల్ని ఇప్పుడే ఫారెస్ట్ వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది. కాబట్టి అందుకే మేము ఈ సభను విజయవంతం చేసుకుంటామని నేను కోరుకుంటాను. మన నొమ్మటు గాదిగూడ మండలం కులామ గ్రామం నొమ్మటు ఆదివాసి తుడుంది పెద్దందల్ ఢిల్లీ సంజయ్ మంతం ఆదిలాబాద్ వాతం ఆదిలాబాద్ నల్ తిరున్నే ఢిల్లీ సంజయ్ మామ సమశామంత సమసత్లాసి ఆదివాసిత అన్ని లబ్బనుకున్న ఇది గోష్ఠిత్లాసి ఢిల్లీ సంజయ్ ప్రధానమంత్రినగా నొమ్మటు సమావేశంటే నమ్ముడు గాదిగూడ మండలం పుల్లమ్మ గ్రామం మావ నారు నేను హైదరాబాద్ సుందర మంతం ఢిల్లీ 9 తారీఖున బహిరంగ సభ మంతా సుందరే విహంతం నార్నూరు మండలు గ్రామ పంచాయత్ బాబేజరి
నేను ఢిల్లీ సుందరవంతం భారీతకే మావ ఆదివాసి యుద్ధముల్లాసి మూడింగ సంజుకును నమ్మటు ఎస్టి జాతి తాను మా లంబడ జాతి తిండందంజరే మా విశ్వరించిన మా ఎంపీ సాబ్ స్వయం బప్రవ్ సాబ్ కవి శర్మంతం ఇంకే ఢిల్లీ సుందరవంతం తప్పకుండా మా ఊరు ఢిల్లీ సంజుకును మాకు అగా మాకు నిర్ణవాయనకి పూరా ఎస్టి జాతి లంబడ జాతి తిండందంజరే విశ్వరమంతం లాస్ సుందరవంతం ఎస్టి జాతి రాసి నవ్వు జాతిను రాసి లంబడుకును ఎస్టి తల తిండన నువ్వు కులం వారికి నేడు దిలీత్రుకు మా ఊరు పెద్దలకు జంతర్ మంతర్ నేడు నేడు మిటి విరవలాత వారికి పిడిన బచ్చంగా పిడి వీడితం బతి మరటు నవజాతిని నేడు భారీ మా పరిసరాలకు మా గీతా మంత్రం మా ఆపతీతాల మంత్రం అని చెప్పి నేడు మా ఊరు పెద్దలకు సమృద్ధి తీసుకును ఢిల్లీ హోతకే బహిరంగ సభ్యుడికే మా భద్రతి ఆదివాసి సమస్యలు అని చెప్పి నేను మాట ఢిల్లీ సంజయ్ తయారాతం జై ఆదివాసి నేడు రాష్ట్ర ప్రభుత్వంకి మావేరు హెచ్చరిసలి కాబట్టి తాను రాసి మేము మమ్మకు బత్తలు కిశోర్వంతం అయితేకే కేంద్ర ప్రభుత్వం ఏమైనా చందనని మావ ఇది మావ తాగ పోచే మాత కాబట్టి మమ్మకు ఆదివాసులు దేనగిరి వాసి మనకం భగగిరి మంచి మనకం పన్నెండు పూరు మమ్మకు ట్రైన్ బుక్ మాకు పైదలు మానేలేరు మాకు పైసా చెల్లి దాకా మిత్తకి మాకు హిమ్మత్ చెల్లి ఇది హిమ్మత్ కీసి మమ్మకు సంజర్ మంతం ఇంజరు మమ్మకుంది వినంతి కీసి మమ్మకు బతలైతే మాకు కేంద్ర ప్రభుత్వం బతలితే మాకు ఫలితం చేయరు ఇంజరు తేను రాసి లంబడుకు మావా నీకు లైట్ చేతు మాస్టిక్ దింజి వాడితే ఓ రాఠోడు రమేష్ సుమన్ రాఠోడు మంచి తాను మునే మాకు మా ఆదివాసులకు భర్త అన్యాయ ఆత ఇంజారు మమ్మకు తేను తేను లాసి మమ్మకు పూర్వటం కిశోర్ మంతం రాట్లాడు రమేశన్ నేను మాకు ఆదివాసీతో బాగా ఆదిలాబాద్ మనకైతే గల్లీద్గా బెరంకి రూమ్ చెల్లి ఓడు నేను బిల్డింగ్కి వచ్చి మావా రాట్లాడు రమేశు బతలు బిల్డింగ్తో వచ్చి మా వేరే కాండీకుని కరుసియాన్ లాసి కీసుకుని మా ఆదివాసీతో ఇత ఇచ్చో డగురు మోసం కీసుకుని కీతోరించారు మా వినంతి మంత జై జై కుమ్రాం భీమ్ జై జై ఆదివాసి జై తుడుం దెబ్బ పల్సిబి నాది గ్రామం పల్సిబి తలమడుగు మండల్ నేను మాజీ సర్పంచ్ కాబట్టి నేను ఇక్కడ మాట్లాడిన అయితే కూడా లంబడ హటావు జాతి ఆదివాసి కొరకు మేము లంబడ హటావని మేము కోరుతున్నాము.